త్రిబులర్ సినిమా సంచలనం రేపింది. ఒరిజినల్ నేటివ్ సాంగ్ కోటాలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును కొట్టింది. మొట్టమొదటిసారిగా తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగు ప్రేక్షకులే కాకుండా భారతీయులందరూ గర్వంగా ఫీల్ అవుతున్నారు. వేదిక మీద పాట రచయిత చంద్రబోస్ అలాగే కంపోజర్ కీరవాణి ఇద్దరు ఆస్కార్ అందుకోవటం నిజంగా భారతీయులందరికీ కాదు, ఇంకా తెలుగు వాళ్ళకైతే అదొక ప్రత్యేకమైన ఒక అనుభూతి. ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా నాటు నాటు పాటకు రావడం, ఆ తర్వాత ఆస్కార్ రావడం అన్నీ కూడా మనకు ఒక గర్వకారణం లాంటిదే. అమెరికా నుంచి ఆర్ఆర్ఆర్ టీంకు ఇండియాలో ఘన స్వాగతం లభించింది. అయితే అక్కడి నుంచి వచ్చిన వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో చేరారు. బెడ్ మీద ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఇంతకీ ఆయనకి ఏమైంది అనే విషయం కనుక చూసుకున్నట్టయితే ఆయనకు కరోనా సోకింది. వెంటనే ఆయన హాస్పిటల్లో చేరుతున్నట్లు ఆయన తెలపడం కూడా జరిగింది. హిందీ మీడియాతో కూడా ఆయన ఈ వివరాలను పంచుకున్నారు. అమెరికాలో వివిధ ప్రదేశాలలో ప్రదర్శనలు ఇస్తూ ఈవెంట్స్ చేసిన సమయంలో కీరవానికి కరోనా సోకినట్లు అనుమానిస్తున్నారు. ఇండియా వచ్చిన వెంటనే అనారోగ్యంతో ఆయన బాధపడుతుంటే హాస్పిటల్లో చేరి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.